శ్రీ గురుభ్యో నమః శుభం వియాతం. తులారాశిలోకి అంటే ఇప్పుడు మనకు వృశ్చిక రాశిలో శనీశ్వరుడు ప్రవేశించి ఉండడం వలన తులారాశికి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ, ప్రవేశించి ఉన్నందుకు వృశ్చిక రాశి వారు ఒక రకమైన ఇబ్బంది కలిగిస్తుంటే వృశ్చిక రాశిలో ఉన్న శనీశ్వరుడు యొక్క దృష్టి అనేది ఏమి పడుతుంది అన్నది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వృశ్చికం నుండి దేవి పడుతున్నాడంటే శనీశ్వరుడు పంచమ స్థానాన్ని చూస్తాడు, సప్తమ స్థానాన్ని చూస్తాడు, రాజ్యస్థానం అనేది దశమ క్షేత్రాన్ని చూస్తాడు. సో వృశ్చిక రాశిలో ఎప్పుడైతే వాడు వచ్చి ప్రవేశించి ఉన్నాడో, వెనక తిరిగి వచ్చాడో, జూలై 18 తర్వాత వచ్చి ఉన్నాడు, అక్కడ నుండి పంచమ స్థానం, వృశ్చికానికి పంచమ స్థానం అనేసరికి అక్కడ మనకి మీన రాశి అయింది. సప్తమ భావం అంటే వృషభం అయింది, తర్వాత రాజ్యస్థానం అంటే సింహం అయింది. చూడండి, శని యొక్క దృష్టి కూడా అంటే సింహరాశి వారికి అర్ధాశ్రమ శని పడడమే కాకుండా సింహరాశి మీద శని దృష్టి కూడా పడుతుంది. అంటే డబుల్ ఎఫెక్ట్ ఏమంటే వారికి, శనిరాశి సింహరాశి వారికి శనీశ్వరుడు వెనకాల రావడం అని డబుల్ ఎఫెక్ట్ అయిపోతుంది వాడికి. ఇప్పుడు వృశ్చికం ఉన్నవాడికి శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నవాడు పంచమ స్థానం అంటే మీనము, మీనం అంటే అధిపతి గురువుడు అని చెప్పి మీనరాశిని ఎప్పుడైతే చూస్తాడో అధిపతి గురుడై ఉన్నాడే కాబట్టి ఆ రాశి వారిని చూసినప్పటికీ అందులో ఒకటి రేవతి నక్షత్రం ఉంది కాబట్టి, గురుడు నక్షత్రం ఉంది కాబట్టి ఆ రేవతి నక్షత్రం వాళ్ళ మీద ఎక్కువ ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ, రేవతికి ముందు ఉన్న నక్షత్రం ఏదైతే ఉందో వాళ్ళ రెండు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ, రాశ్యాధిపతి గురుడై ఉన్నాడు కాబట్టి వాడు సమతుల్యమైన మిత్రత్వం కలిగిన వాడు, అతను మిత్రుడు కాదు శత్రువు కాదు కాబట్టి ఆ రాశి వారి మీద పెట్టిన దృష్టి పెద్ద ఇబ్బందికరమైన దృష్టిగా అనిపించదు. అలాగే వృషభం నుండి వాడు సప్తమ భావాన్ని కూడా చూస్తాం. సప్తమం అంటే వృషభం అయింది, వృషభానికి అధిపతి శుక్రుడు, వృషభం అన్నది అద్భుతమైన ప్లేస్ వాడికి. సో వృషభ రాశిలో ఉన్న నక్షత్రాలను మనం చూసినప్పుడు మాత్రం రాశ్యాధిపతి తన మిత్రుడు కాబట్టి, మిత్రుడు యొక్క రాశిలో ఉన్న నక్షత్రాలు కాబట్టి వాటి మీద కొంతవరకు ఇబ్బందికరమైన స్థితి మాత్రం చూపించడానికి అవకాశం ఉండదు. కానీ వృషభంలో ఎవరున్నారు అక్కడ చూస్తే కృతిగా మొదటి పాదం ఉంది, ఇక్కడ మృగశిర ఉంది, రెండు పాదాలు ఉన్నాయి, రోహిణి కూడా ఉంది. రోహిణి నక్షత్రం ఏదైతే ఉందో చంద్రుడి యొక్క నక్షత్రం, కృతిగా 4వ పాదం కూడా ఉంది. కృతిగా నక్షత్రం ఎవరు? రవి నక్షత్రం. సో రవి నక్షత్రం ఉన్న వాళ్ళ మీద కొంత శని యొక్క ప్రభావం పడినప్పుడు అంటే రవికి శనికి పడదు కాబట్టి కృతిగా 4వ పాదం వాడిని కొంచెం మనోవేదన తీసుకొచ్చే అవకాశం ఉంది. అలా చంద్ర నక్షత్రం ఏంటంటే రోహిణి నక్షత్రంలో 4 పాదాల వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ తర్వాత వచ్చిన మృగశిర నక్షత్రం ఏదైతే ఉందో అగ్నితత్వం గల నక్షత్రం, కుజుడి యొక్క నక్షత్రం, అస్సలు పడదు శనికి కుజుడికి. ఆ నక్షత్రాల బదులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ రాశి శుక్రుడు యొక్క రాశి కాబట్టి వాళ్ళ మీద చూపించినప్పటికీ ఇది ఎలా ఉంటుందంటే, కొంతమంది మన వ్యవహారికంగా చూస్తున్న కొంతమంది జీవితాల్లోని ఉద్యోగాల్లో బ్రహ్మాండం ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత మనోవేదన పడిపోతుంటారు ఇంటిలతో పిల్లలతో. ఇప్పుడు బ్రహ్మాండం ఉద్యోగం అయితే ఎందుకు మానసిక బతుకు పొందుకుంటున్నాడు ఇంట్లో అంటారు. కారణం ఏంటంటే రాశి అధిపతి ఇక్కడ శుక్రుడై ఉన్నాడు కాబట్టి, ఇక్కడ రాశి అంటే ఇంటికి అధిపతి శుక్రుడై ఉన్నాడు కాబట్టి, శుక్రుడు మన శనీశ్వరుడికి ఇష్టమైన వాడు కాబట్టి, స్నేహితుడు కాబట్టి రాశి అంటే ఇల్లు. కొంతమందికి ఇళ్లలో సుఖాంతం ఉంది, సుఖం ఉంటుంది, బయట ఉద్యోగం సుఖం ఉండదన్నమాట. సో అలాంటి పరిస్థితి తీసుకోవడానికి అవకాశం కనబడుతుందన్నమాట. అలాగే కర్కాటకాన్ని కాకుండా సింహాన్ని చూస్తారు, వాడు రాజ్యస్థానం చూస్తున్నాడు. సింహరాశికి అధిపతి రవి, ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి సుఖం ఉండదు, బయటికి వెళ్తే సుఖపడుతుంటారు. సింహరాశిలో వాళ్ళకంటే ఇంట్లోకి రాగానే మనోవేదన ఎక్కువ ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది. ఇక్కడ సింహరాశిలో ఒకటి పొప్పా నక్షత్రం ఉంది, ఉత్తరా నక్షత్రం ఉంది. సో ఉత్తరా నక్షత్రం వల్ల రవికి అధిపతి కాబట్టి డెఫినెట్గా ఉత్తరా నక్షత్రం వాళ్ళని పీడించిన పొప్పా నక్షత్రం వాళ్ళకి మాత్రం బయట ప్రపంచంలో కొంచెం మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంట్లో ఎన్ని టెన్షన్ పడినా బయటకు వెళ్ళిన ప్రశాంతం ఉండేటట్టు చేస్తున్నాడు. అంటే తనున్న రాశి నుండి ఒకటి ద్వితీయ స్థానాన్ని, అదేవిధంగా 12వ స్థానాన్ని వాటి మీద ప్రభావం చూపిస్తూ పంచమ సప్తమ రాజ్యస్థానాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు. శని ఎంత పని చేస్తున్నాడు మీరు ఊహించుకోండి. సో శనికి, శనీశ్వరుడికి మనం ఎంత రుణపడి ఉండాలి, ఒక అనుభవాన్ని ఇచ్చినా, ఒక ఆలోచన ఇచ్చినా, ఒక భావన కలిగించినా, ఒక యోగాన్ని ఇచ్చినా, ఇవన్నీ శనీశ్వరుడు ద్వారా ఉంటే 6 రాశుల మీద దృష్టి పెడుతున్నాడు ఒకేసారి. వాడు కదులుతున్నాడంటే 6 రాశుల మీద ప్రభావితం కనబడుతోంది, ఒక్క రాశి మీద కాదు. ఈ విషయం నుంచి మరొక ఎపిసోడ్ మరొన్ని విషయాలు తెలుసుకుందాం. శుభం వియాతం.